నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం, మంత్రి కన్నబాబు ఉద్ఘాటన. ఘనంగా రేషన్ ట్రక్కుల ప్రారంభం, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. నిరంకుశత్వ ధోరణిలో వైసీపీ పాలన, మండిపడ్డ టీడీపీ నేతలు. పలు స్టోర్స్ లో విజిలెన్స్ ఆకస్మిక దాడులు, శాంపిల్స్ సేకరించిన అధికారులు. పూర్తయిన స్మార్ట్ ప్రాజెక్టుల నిర్మాణం, వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధం. ఇక వార్తల వివరాలు చూద్దాం. కోర్టు తీర్పులను గౌరవిస్తామని, అదేవిధంగా ప్రజా తీర్పుకి కట్టుబడి ఉంటామని, స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడమే అన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై కక్ష సాధిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని ప్రశ్నించారు. కళా వెంకట్రావుని అరెస్టు చేయడంపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. నోటీస్ ఇచ్చి విచారించి పంపేశారని తెలిపారు. సంత బొమ్మాళిలో నంది విగ్రహం తొలగించామని బాబు ఒప్పుకున్నారని, దీనికి బీజేపీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందంటూ విరుచుకుపడ్డారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది. చేసినప్పుడు ఈ రోజు మళ్ళీ ఎన్నికలు పెట్టమని తీర్పు వచ్చినట్టుగా మనకి సమాచారం వచ్చింది. ఆ రోజు ఎన్నికలు పెట్టడానికి ఇది కరెక్ట్ సమయం కాదని భావించి కోర్టు అలాంటి తీర్పు ఇస్తే వారం రోజుల్లోనే మళ్ళీ పెట్టడానికి ఇదే సమయం అని చెప్పి పెట్టడానికి అభ్యంతరం లేదని మళ్ళీ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు రెండింటిని కూడా మేము గౌరవిస్తా ఉన్నాం. ఆ రోజు ఏదైతే చెప్పామో గౌరవిస్తున్నామని ఇప్పుడు కూడా గౌరవిస్తున్నాం. ఈ తీర్పుల విషయం చూసినప్పుడు అన్నిటికన్నా ప్రజా తీర్పుకే కట్టుబడి ఉంటాం మేమైతే. ఇవాళ ప్రజా తీర్పు ద్వారా, ప్రజలిచ్చిన అవకాశం ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం ఆలోచించడం అనేది మా బాధ్యత. ఒక పక్కన కరోనా తీవ్రమైన దాడి చేస్తూ ఉంది, అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉందని దేశం కాదు ప్రపంచం అంతా అల్లాడుతున్న పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న దశలో ఎన్నికలు పెట్టాల్సి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రధానంగా వ్యాక్సినేషన్ సంబంధించి కానీ, ఈ ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయి, వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. ఈ సమయంలో ఎన్నికలు అనంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడమే తప్ప మరొకటి కాదని మేము భావిస్తూ ఉన్నాం. మన ఎన్నికల్లో విధులు నిర్వహించాల్సిన ఎంప్లాయీస్ కూడా మేము సంసిద్ధంగా లేము. 5 లక్షల మంది ఎంప్లాయీస్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మా ఆరోగ్యాలు, మా కుటుంబాలని మేము పణంగా పెట్టే పరిస్థితిలో లేమని చెప్పి ఒక పక్కన ఎంప్లాయీస్ చెప్తూ ఉన్నారు. ఇది సరైన సమయం కాదని ప్రజా తీర్పు ద్వారా ఎన్నికైన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ సడన్గా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ కేవలం ఆయన అహంభావాన్ని నిరూపించుకోవడం కోసమో, ఆయన పట్టుదలని చూపించడం కోసమో, లేదా మరొకరి ప్రయోజనాలు ఏమన్నా కాపాడడం కోసమో అడ్డగోలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం. రేషన్ సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించి విశాఖ జిల్లాకు కేటాయించిన 828 ట్రక్కులను బీచ్ రోడ్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. వచ్చే నెల నుంచి ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2193 రేషన్ డిపోల పరిధిలో 13.15 లక్షల మందికి సరుకులు అందజేయడానికి 828 వాహనాలు సిద్దం చేశారు. వీటిలో 276 ట్రక్కులను జీవీఎంసీ పరిధిలో ఉన్న 6 జోన్లు, అనకాపల్లి, భీమిలి జోన్లకు కేటాయించారు. రేషన్ సరుకుల పంపిణీ ట్రక్కు ధర సుమారు 6 లక్షల రూపాయలు కాగా, 60% సబ్సిడీ ఇచ్చి బీసీలను ప్రభుత్వం అందిస్తోంది. వచ్చే నెల నుంచి నాణ్యమైన సన్నబియ్యం నేరుగా లబ్దిదారులకు అందించడానికి సమాయత్తమవడంతో పేదలకు న్యాయం జరగనుంది.
రేషన్ బియ్యం ప్రక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. వస్తువులు ఇంటికి పంపించాలి, వారి ఇంటికి తీసుకెళ్లి పంపిణీ చేయాలన్నప్పుడు ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో నేను కూడా సభ్యుణ్ణి. దాదాపు సీఎం గారి దగ్గర చాలా సమావేశాలు జరిగాయి. అధికారులు మంత్రుల స్థాయిలో పెద్ద మేధోమధనం జరిగింది. ఏ విధంగా చేయాలి, అసలు డీలర్స్ వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా, లేకపోతే ఇంటి దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, అది ఉద్యోగుల లేకపోతే ఎవరికి అప్పు చెప్పాలనే దాని మీద పెద్ద మేధోమధనం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, నాణ్యమైన సరుకులు ఇంటికి తీసుకెళ్ళి వారి సమయం వృధా కాకుండా వారి ముంగిట్లోకి తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అదనంగా భారాన్ని భరించడానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదని అన్నప్పుడు ఇంటికి ఒక వాహనం ద్వారా తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఒక వ్యవస్థనే క్రియేట్ చేసి దాదాపు 11,000 మంది పైచిలుకు నిరుద్యోగ యువతని ఎంపిక చేసి ఈ వాహనాలను ఇచ్చే కార్యక్రమం చేశారు. నీ కష్టాన్ని నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను, అందుకే మీకోసం నేను ఉన్నాను అని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా కింద దాకా వెళ్ళి సూక్ష్మ స్థాయిలో ఆలోచించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన జిల్లాలో 18 లక్షల మందికి లబ్ధి చేకూరేటటువంటి ఈ కార్యక్రమం, మరి ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ, ఒక 80 వెహికల్స్, ఒక వెహికల్ కాస్ట్ సుమారుగా 5,90,000 అంటే 6 లక్షలు, ఒక 51 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి వాహనాలు ఓన్లీ ఆ లబ్ధిదారులు పెట్టుకోవాల్సింది 10%, మరి బ్యాంకులో 30% రిమైనింగ్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏంటి మనం ఇప్పుడు రేషన్ డిపోల ద్వారా తీసుకుంటున్నాం కదా, దీని ద్వారా ఫలితం ఏంటని నియోజకవర్గాల పల్లెటూళ్ళలో ఒక రేషన్ డిపోకి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్, మెయింటెనెన్స్ దగ్గర నుంచి, వెహికల్ యొక్క కొనే దగ్గర నుంచి, లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి అన్నీ కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణలో మరి చేసి ఈ లబ్ధిదారుల్లో కూడా మరి 50% బీసీఎస్సీ ఎస్టీలకి అవకాశం కల్పించి నిజంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగనటువంటి సమసమాజం కోసం పోటపడుతున్నటువంటి ఏకైక నాయకుడు దేశంలో వైఎస్ జగన్మోహన్ గారిని సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏ పథకం పెట్టినా కూడా ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక రేషన్ కార్డు కానివ్వండి, ఒక ఇంటి పట్టా కానివ్వండి, ఒక విద్యా దీవెన, వసతి దీవెన, తోడు, చేయూత, ఆసరా, మరి ఏ పథకం పెట్టినా కూడా మీ కులం కానీ మతం కానీ పార్టీ అసలు చూడకుండా ఇవ్వటం, రెండోది ఎలాంటి అవినీతి తోవలేకుండా పరిపాలన చేయడం అనేది అది మామూలు విషయం కాదు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఈరోజు ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. విజయవాడ నుంచి 3 జిల్లాలకి సంబంధించినటువంటి మొబైల్ వాహనాలని ఈరోజు డోర్ డెలివరీ వాహనాలని వారి చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పుడే మనందరం చూసాం. మిగతా 10 జిల్లాల్లో కూడా జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఎన్నో సంవత్సరాలుగా మన రేషన్ బియ్యం అనేది పేదలకి రేషన్ కార్డ్స్ ఆధారంగా మనం ఇస్తూ వస్తున్నాం. అయితే మనం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం యొక్క నాణ్యత, మన ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఒక సుపీరియర్ క్వాలిటీ మంచి బియ్యం ఏదైతే సన్న బియ్యం అని మనం అందరం అంటామో ఆ స్టాండర్డ్స్ కి సరిపోయే విధంగా లేదని గమనించి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పేదలందరికీ కూడా సాఫ్ట్ ఎక్స్ సన్న బియ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని మీద తీవ్ర కసరత్తు చేసి ఈ రోజు ఆ కళ నెరవేరే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో అన్ని కూడా డోర్ డెలివరీ మీద ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. ఆ వెసులుబాటు పేదలకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు అరెస్టును ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన నడుస్తోందన్నారు. అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తూ చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు అనుమతులు ఇచ్చి అదే సమయంలో విజయసాయిరెడ్డికి అనుమతి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ప్రోగ్రాం పెట్టుకుని
రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం జరిగిందని చెప్పి చూడటానికి ఆయన రావటం జరిగింది. జనరల్గా రాజకీయాల్లో ఎక్కడైనా సరే మనం ఎప్పుడు చూసి ఉండం, ఒక పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు రెండో పార్టీ నాయకులు రారు. 1వ తారీఖు సాయంకాలం వరకు కూడా లేని ఉద్దేశం 2 ఉదయం విజయసాయి రెడ్డి గారు మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి రామతీర్థానికి వచ్చి అలజళ్లు సృష్టించి విధ్వంసాలు సృష్టించడం జరిగింది. కళా వెంకట్రావు గారి కారు అద్దాలు కూడా పగలగొడటం జరిగింది. మరి ఆయన వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టారా? లేదు. కళా వెంకట్రావు గారి లాంటి పెద్ద మనిషి, విజయసాయి రెడ్డి గారు లాంటి దొడ్డిదారిని వచ్చిన రాజ్యసభ సభ్యుడి మీద వాటర్ బాటిళ్ళను చెప్పులు విసిరిస్తాడా? ఇది హాస్యాస్పదంగా ఉంది. విజయసాయి రెడ్డి గారు ఏదైతే కంప్లైంట్లో సెక్షన్లు ఇచ్చాడో అదే సెక్షన్లు పోలీసు వాళ్ళు కూడా బనాయించడం జరిగింది. అంటే 307 అటెంప్ట్ టు మర్డర్ ఖాళీ వాటర్ బాటిల్తో చెప్పులతో కొడితే అయిపోద్దండి. అక్రమ అరెస్టులు ఎవరైతే మాజీ అధ్యక్షులు ఉన్నారో, కళా వెంకట్రావు గారి ఒక అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఇక్కడ మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఆ రోజు రామతీర్థాల్లో జరిగినటువంటి సంఘటనలు మనం కానీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మా అధ్యక్షులు వారు, మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనని ముందుగానే మేము ఖరారు చేసుకుని మేము అక్కడ రావడం జరిగింది. మరి వైసీపీ నాయకులు మరి ఆ రోజు ఎందుకు పెట్టుకున్నారు? అదే అక్కడ కోపానికి, అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి కోపానికి కారణమైంది. విశాఖలో పలు వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు బిర్లా కూడలి వద్ద ఉన్న డిమార్ట్లో, అదేవిధంగా ఆర్ఎన్బి కూడలి, సిరిపురం విఐపి రోడ్లో ఉన్న స్పెన్సర్స్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాడులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి స్వరూపరాణి నేరుగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరంలో పలు వ్యాపార సముదాయాల నిర్వాహకులు కాలం చెల్లిన నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు వ్యాపార సముదాయాలలో 2 టీంలుగా ఏర్పడి దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. 2 చోట్ల నిర్వహించిన సోదాల్లో కొన్ని నిత్యావసర వస్తువుల శాంపిల్స్ ను స్వీకరించి నాణ్యతా పరీక్షలకు పంపించి నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని తెలిపారు. సోదాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ అన్నప్పు నరసింహమూర్తి, సిఐ తిరుపతిరావు, ఆహార భద్రత అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ స్మార్ట్ సిటీ మిషన్ కింద నగరంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టుల పనులను పూర్తి చేసింది. ఈ నెలాఖరు నాటికి అందులో కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అభివృద్దిలో భాగంగా నగరంలో కోట్లాది రూపాయలతో పలు ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో కొన్నింటిని పూర్తి చేసింది. అందులో కీలకమైన 3 ప్రాజెక్టులను ఈ నెలాఖరుకు ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జగదంబ జంక్షన్లో సుమారు 9.5 కోట్లతో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును ఇటీవలే పూర్తి చేసింది. దీనికి తాజాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి వత్స సత్యనారాయణ ఆయా పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 10 కోట్లతో పాత మున్సిపల్ కార్యాలయం, టౌన్ కొత్తరోడ్ హాల్ను ఆధునీకరించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణలో భాగంగా స్మార్ట్ సిటీ నిధుల నుంచి దీన్ని పూర్తి చేసింది. అలాగే 30 కోట్లతో చేపట్టిన విఎంఆర్డీఏ పార్క్ను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయించింది. త్వరలో ఈ 3 ప్రాజెక్టులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. మనకి స్మార్ట్ సిటీ మీకు తెలుసు 2015 నుంచి జరుగుతుంది. 2020 ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేసుకుని 5th ఇయర్లోకి వెళ్ళాము. సో వన్ ఆఫ్ ది బెటర్ పర్ఫార్మింగ్ సిటీస్గా వైజాగ్ ఉంది. ఇప్పుడు కూడా మనం టాప్ 10 సిటీస్ ఇన్ ద కంట్రీలో ఉన్నాము. ఈ రోజు కూడా మన ర్యాంక్ 7th ఉంది. వీ వాంట్ టు ఇంప్రూవ్ దట్ ర్యాంకింగ్. దానికోసం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ స్పోర్ట్స్ అరీనా, ఎంవీపీ కాలనీలో స్పోర్ట్స్ అరీనా, టౌన్ హాల్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్, హూడా పార్క్, స్మార్ట్ స్ట్రీట్స్ కూడా కొన్ని 3 స్ట్రీట్స్, ఒకటి హార్బర్ పార్క్ రోడ్డు, పాండరంగపురం, ఆల్ ఇండియా రేడియో రోడ్స్, అవన్నీ కూడా సుమారుగా ఒక 200 క్రోర్స్ వర్త్ ఉండే ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసుకొని అది ప్రజలకి వి వాంట్ టు ఓపెన్ ఇట్. అండ్ మిగిలినవన్నీ కూడా జరుగుతున్నవన్నీ కూడా మార్చ్ ఆర్ మ్యాక్సిమం ఏప్రిల్ నాటికి, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ నాటికి అవన్నీ కూడా క్లోజ్ చేసి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం టేకప్ చేసుకున్నామో అవన్నీ కూడా బై ఏప్రిల్ వీ వాంట్ టు
మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ పీపుల్. విశాఖపట్నం పంటన ప్రాంతంలో బీచ్కి దగ్గరగా 34 ఎకరాల్లో ఈ ఉడా పార్క్ అనేదాన్ని 3 జోన్లుగా విభజించి మొదటి జోన్లో సైక్లింగ్ ట్రాక్, ప్లాంటేషన్ అని, స్కేటింగ్ లెన్ అని డెవలప్ చేసాం. జోన్ 2లో వాకింగ్ సర్కిల్, యోగా వాకింగ్ సర్కిల్, మెయిన్ ఎంట్రన్స్ అని, స్టేజెస్ అని, మరియు అలాగే ప్లాంటేషను, పిక్నిక్ స్పాట్ అని చేసి మళ్ళీ 3వ జోన్ కింద ఒక బోట్ ఏరియా, బోటింగ్ ఏరియా ప్లస్ జిమ్, పిల్లల ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, టెన్నిస్, బాస్కెట్బాల్, ఇవన్నీ ప్రజలకి, విశాఖ ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగేటట్టు మొత్తం అంతా చేయడం జరిగింది. రేయి పగలు తేడా లేకుండా విధి నిర్వహణ చేస్తున్న తమ జీత భత్యాలపై సీలింగ్ విధానం అమలు చేయడం సరికాదని ఆలిండియా స్టేషన్ మాస్టర్ల అసోసియేషన్ పాల్తేర్ డివిజన్ కార్యదర్శి మూర్తి తెలిపారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ హంగర్ ఫెస్ట్ పేరిట డిఆర్ఎం ఆఫీస్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైట్ డ్యూటీ అలవెన్స్లపై సీలింగ్ విధానం అమలు చేయొద్దని డిమాండ్ చేస్తారు. ఉద్యోగుల కష్టార్జితాన్ని దోచుకోవద్దని విన్నవించారు. గత 3 నెలలుగా ఆపేసిన అలవెన్స్లను విడుదల చేయాలని కోరారు. కార్మిక హక్కులను తొంగలో తొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. మేము నైట్ డ్యూటీ కంపల్సరీగా చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ఎందువల్లంటే 24 గంటలు బళ్ళు తిరగడం వలన వాటిని వర్కౌట్ చేయించడం కోసం మేము మా డ్యూటీలు నైట్ డ్యూటీ చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. 43,600 సీలింగ్ పెట్టి అందుకంటే కింద వాళ్ళకే నైట్ డ్యూటీ అలవెన్స్ ఇస్తూ పై వాళ్ళకి ఇవ్వక్కర్లేదని ఆర్బీఐ లెటర్ ఇచ్చింది, రైల్వే బోర్డు లెటర్ ఇచ్చింది. అయితే 43,600 కంటే ఎక్కువ మంది స్టేషన్ మాస్టర్లు నైట్ డ్యూటీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చేయకపోవడం వలన నైట్ డ్యూటీ ఆగిపోతుంది, నైట్ డ్యూటీ చేయడానికి వీలు పడదు. దానివల్ల ఏంటంటే మేము సామరస్యంగా ఈ హక్కును మేము సాధించుకోవడం కోసం ఈ రోజుని హంగర్ ఫాస్ట్ అంటే ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హంగర్ ఫాస్ట్ చేయడం కోసం అందరం ఇక్కడ సమావేశం ఉన్నాం. మొత్తం వాటర్ డివిజన్లో 549 స్టేషన్ మాస్టర్లోని ఇక్కడ ఉన్నటువంటి 15 మంది స్టేషన్ మాస్టర్లు వాళ్ళు మా వెనక వాళ్ళందరూ ఉండి ఇక్కడ మేము కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ హంగర్ ఫాస్ట్ అనేది ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయడానికి నిర్ణయించుకున్నామండి. ఆర్కే బీచ్ కు మరిన్ని సొబగులు అద్దేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. సుమారు 110 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సుందర విశాఖ ఈ పేరు తలవగాని తొలుత గుర్తొచ్చేది అందాల సాగర్ తీరం. నీలిరంగు ఛాయతో ఉవ్వెత్తిన ఎగసిపడే నురగలు కక్కే కెరటాలతో సాగరుడు సందర్శకుల మదిని ఇట్టే ఆకర్షిస్తాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ సాగరతీర సోయగాలను చూసి ఎంతో పరవశులవుతారు. మహావిశాఖకు పర్యాటకంగా మంచి పేరు తీసుకువస్తున్న ఈ సుందర సాగర తీరానికి 110 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా జీవీఎంసీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫుట్పాత్ల నిర్మాణంతో పాటు పర్యాటకులు సేదతీరేలా పలు సౌకర్యాలు కల్పించనుంది. బీచ్ను పూర్తిగా ఆధునికీకరించేందుకు నిర్ణయించి టెండర్లను ఆహ్వానించి వీలైనంత తొందరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నా పేరు చక్రధర్ అండి, నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. వైజాగ్ మామూలుగా బీచ్ ఇక్కడ ఉన్న అవన్నీ చూడడానికి అయితే ఇక్కడికి వచ్చాను నేను వైజాగ్ అయితే. అయితే నేనైతే దరిదాపులు ఒక 5 ఇయర్స్ అయింది వచ్చి. 5 ఇయర్స్ ముందైతే ఇంత డెవలప్మెంట్ అయితే లేదు. ఇప్పుడు ఓకే, 1 ఎందుకంటే స్ట్రీట్ లైట్ ఒకసారి, తర్వాత ఏంటంటే బీచ్లో బొమ్మలు కానీ ఇవన్నీ చూడడం చాలా బాగున్నాయి. అయితే నైస్, ఇంకా డెవలప్ చేస్తాను అంటున్నారు కనుక ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని ఆలోచిస్తున్నాను. నైస్ అండి, వైజాగ్ అయితే సూపర్, ఇంకా డెవలప్ అయితే ఇంకా చూసుకోకలేదు, ఇయర్లీ కూడా రావాలని అనుకుంటున్నాను అయితే. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మైథిలి, నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ బీచ్ చూడడానికి ప్రత్యేకంగా వచ్చాను. ఇక్కడ చాలా డెవలప్ అయింది అన్నారు, ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం చాలా డెవలప్ అయింది, నేను వచ్చి 10 ఇయర్స్ అయింది మ్యాక్సిమం.
ఇప్పటికే చాలా డెవలప్ అయింది. ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం షెల్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే సిట్టింగ్కి అది కూడా కొంచెం ఏమైనా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల ట్రోఫీని వైసీపీ నాయకుడు మల్ల విజయప్రసాద్ తన నివాసంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి నెల 20-21 తేదీలో 2 రోజుల పాటు మల్కాపురం ప్రకాష్ నగర్లో బుద్ధ నరేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగబోతున్నాయి. వైసీపీ రాష్ట్ర ఐటీ వింగ్ అధ్యక్షుడు కొల్లి నూకారెడ్డి ట్రోఫీ స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావులు మాట్లాడారు. క్రీడలను ప్రోత్సహించడంలో వైసీపీ ప్రభుత్వం ముందుంటుందన్నారు. కిక్ బాక్సింగ్ క్రీడలు యువత భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ పోటీల నిర్వహణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నరసింగరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం అనేక మంది దాంట్లో పాల్గొని ఈ కరోనా నేపథ్యంలో మరి ఎవరికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చాలా ఉత్సాహంగా సుమారు 20 రోజులు ఈ క్రీడల్లో పాల్గొని ఉత్సాహాన్ని చూపించారు. ఆ కంటిన్యూషను మరి మీ అందరికీ తెలుసు, అన్ని క్రీడల మీద కూడా పిల్లలు, యువత ఏ రకంగా ఉత్సాహం చూపిస్తుంది అన్నది. అందులో మరి ఈరోజు కిక్ బాక్సింగ్ పశ్చిమ నియోజకవర్గం ప్రకాష్ నగర్లో సోదరుడు నరేష్ ఆధ్వర్యంలో మిగతా మాస్టర్స్ అందరి సహకారంతో ప్రకాష్ నగర్లో కిక్ బాక్సింగ్ నిర్వహించడానికి మరి ఈరోజు విన్నర్, రన్నర్అప్, థర్డ్ ప్లేస్ కప్స్ని ఇనాగ్రేట్ చేస్తూ ఫిబ్రవరి 21-22 తేదీల్లో ప్రకాష్ నగర్లో నిర్వహించడానికి నిర్వాహకులు అన్నీ కూడా సన్నాహం చేస్తున్నారు. క్రీడాభిమానులు, క్రీడాకారులు దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 నిర్వహిస్తున్నాడు తను. ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రోఫీ ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి మల్ల విజయప్రసాద్ గారితో ఈనాడు ట్రోఫీ ఓపెన్ చేయడానికి ఈరోజు స్టేట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరాలని నరేష్, బుద్ధ నరేష్ ఈ కార్యక్రమం తన స్పాన్సర్స్తో అత్యధికంగా పార్టిసిపేట్ చేసే కురవాళ్ళతో, క్రీడాకారులతో ఇది చాలా చాలా దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ స్టేట్ ప్రెసిడెంట్గా సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని మరోసారి రుజువు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పామాయిల్ రైతులకు తగిన గిట్టుబాటు ధర నిర్ణయిస్తూ ఈ నెల 19వ తేదీన జీవో విడుదల చేశారని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టన్ను పామాయిల్ గెలల ధర 7,000 రూపాయలుగా ఉంటే ఇప్పుడు దానిని 14,000 రూపాయలుగా పెంచారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఓఈఆర్తో సమానంగా ఏపీలో కూడా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. నెరవేర్చుకునే ముఖ్యమంత్రి ఎవరు అని రాష్ట్రంగా దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారని. ఎన్నికల్లో, ఎన్నికల కన్నా ముందు పాదయాత్ర సమయంలో ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆయిల్ పాము రైతుల సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఆయిల్ పాము రైతులకి, తెలంగాణలో ఉన్న ఆయిల్ పాము రైతులకి మధ్య ధర వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని గమనించి మేము వచ్చిన తర్వాత దీన్ని సరిదిద్దుతాం, తెలంగాణ రైతులకు ఏ ధర అయితే వస్తుందో ఇక్కడ అదే ధర ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఈక్వల్ టు ద తెలంగాణ రేట్ అని చెప్పి 80 కోట్ల రూపాయలు బోనస్గా ఇచ్చాం ఆయిల్ పంప్ రైతులకి. ఈ సంవత్సరం మొన్న 19వ తేదీన ఒక జీవోని కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఓఈఆర్ రేట్ అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ ఎంత ఉందో దానితో పాటు ఇక్కడ కూడా సమానంగా అదే ఓఈఆర్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చాయి. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈ ప్రకారం ఇప్పుడు తెలంగాణ ఓఈఆర్ రేట్ ఇప్పుడు ఉన్నది 18.682. ఇదే ఓఈఆర్ని ఇక్కడ కూడా తీసుకుంటున్నాం 2020-21 ఆయిల్ ఇయర్కి అని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎక్స్ట్రాక్షన్ ఇయర్గా దీన్ని తీసుకుంటాం. ఆ ప్రకారం ఈ రేటుని ప్రకటిస్తున్నాం. ఇది కానీ అమల్లోకి వస్తే ఇప్పుడు సుమారు 14,000 రూపాయల వరకు ఒక టన్ను ఆయిల్ పాము గెలలకి, ఫ్రూట్ బంచెస్కి వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఒక హిస్టారికల్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 7,000 ఉండేది. రేటు ఎంత పెరిగినా రైతులకి మంచి జరగాలని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇచ్చి తీరాల్సిందే తెలంగాణతో పోవటం అని చెప్పి 18.68 ఓఈఆర్ని ప్రకటించాం.
రైతులు కూడా చాలా ఆనందంగా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మహావిశాఖ నగరం నడిబొడ్డున అధునాతన పరిజ్ఞానంతో పనిచేసే బహుళ అంతస్తుల కార్ పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ ఈ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును చేపట్టింది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. మహావిశాఖ ఆస్తియలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరాలలో ఒకటి, నవ్యాంధ్రలో ప్రముఖ నగరంగా పేరుగాంచింది. వ్యాపార వాణిజ్యపరంగా దినదిన అభివృద్ది చెందుతోంది. అయితే నగర ప్రధాన కేంద్రాల్లో పార్కింగ్ సమస్య వెంటాడుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం సూచించే దిశగా జీవీఎంసీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మల్టీలెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు పూర్తయింది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. 5 అంతస్తుల్లో 100 కార్లను పార్కింగ్ చేసేలా దీన్ని నిర్మించారు. ఏ అంతస్తులో ఖాళీ ఉందో గుర్తించి అక్కడ కారును పార్కింగ్ చేసే అధునాతన పరిజ్ఞానం ఈ ప్రాజెక్టు సొంతం. కారు రాగానే ఎక్కడ ఖాళీ ఉందో అక్కడికి రిమోట్ ద్వారా తీసుకువెళ్లే వ్యవస్థ ఇది. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో దీని ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. బయట నుంచి కారు రాగానే పార్కింగ్ వ్యవస్థ డోర్లు సెన్సార్ సాయంతో వాటికవే తెరుచుకుంటాయి. 5 అంతస్తుల్లో ఏ సెల్ ఖాళీ ఉంది అనేది తెరమీద కనిపిస్తూ ఉంటుంది. ఆ సెల్కు రిమోట్ వ్యవస్థ ద్వారా నిర్వాహకులు వీటిని తీసుకువెళ్తారు. హాయ్ అండి, నా పేరు అహ్మద్ వల్లీ. నేను ఇక్కడ మెకానికల్ వర్క్ చేస్తుంటాను. ఇదంతా ఆటోమేటిక్లో వర్క్ అవుతుంటుంది. మనకి ఏదైనా సెన్సార్ వల్లే డోర్లు ఎగడం కానీ దిగడం కానీ అన్నీ ఆటోమేటిక్ వల్ల అవుతాయి. లోపల మాత్రం ఎవరూ ఉండడానికి అవ్వదు. అన్నీ బయట నుండే, ఎప్పుడైనా కారు బయటకు వచ్చి బయట నుండి కారు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా సెన్సర్ సెన్స్ చేసి లోపలికి కారు వస్తుంది. ఆటోమేటిక్గా ప్యాలెట్ కూడా కిందకి దిగి డోర్ లెగిస్తుంది. ఆ తర్వాత కార్ డ్రైవర్ బయటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం స్కానర్ ఒకటి పెట్టాం ఇక్కడ, అది బార్కోడ్ స్కాన్ అయిన వెంటనే అది ప్యాలెట్ కిందకు వచ్చి కార్ లోపల పెట్టిన తర్వాత స్కాన్ చేసిన వెంటనే డోర్ కింద దిగిపోయి ప్యాలెట్ పైకి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్గా జనరేటర్ కూడా స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఆఫ్ అయినది ఎప్పుడు అవ్వదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇక్కడ మాన్యువల్గా కూడా ఆపరేట్ చేయొచ్చు. 100 కార్స్ ఉన్నాయండి. ఒక్కొక్క కార్ అనేసి మనకి పైకి వెళ్ళడం అనేసి అవుతుంది. హెవీ వెహికల్స్ అన్నీ కిందన ఉంటాయి. 700 పైన ఉన్న చిన్న చిన్న కార్లు అన్నీ పైకి వెళ్ళిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది తొలి ఆటోమేటిక్ మల్టీలెవెల్ కార్ పార్కింగ్ వ్యవస్థ. ఏకకాలంలో 100 కార్లు నిలిపే సామర్థ్యం దీని సొంతం. ఒక్కో అంతస్తులో 20 కార్లు నిలిపేలా ప్రత్యేక రిమోట్ సెల్ను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద సైజు కార్లను పార్క్ చేస్తారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుండడం పట్ల స్థానిక వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు చేపడితే పార్కింగ్ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. నా పేరు దీపక్. ఈ యొక్క పార్కింగ్ కట్టిన తర్వాత అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనేది గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు కస్టమర్ వచ్చినప్పుడు పార్కింగ్ కోసం తెగ తిరిగేవాళ్ళండి. కార్పింగ్ ఇక్కడ అనేది కార్ పార్కింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అండి. సో ట్రాఫిక్ జామ్ అయిపోవడం, బళ్ళు ఆగిపోవడం. గవర్నమెంట్ అనేది చాలా బ్యూటిఫుల్ స్టెప్ తీసుకుంది సార్. ఈ పార్కింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే మన కస్టమర్ ఒక దగ్గర బండి పెట్టుకొని ఫ్రీగా అయిపోతాడు, చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇలాంటి స్టెప్స్ ఇంకా తీసుకోవాలి గవర్నమెంట్. ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి పార్కింగ్ అనేది బిల్డ్ చేయాలి సార్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ స్టెప్ టేకెన్ బై ద గవర్నమెంట్. ఐ థింక్ ఇలాంటి మనకి 2-వీలర్స్ కూడా అలా ఉంటే పార్కింగ్ ఇంకా బాగుండు. మనకి రోడ్స్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటాయి. ట్రాఫిక్ జామ్ పండగ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు మొన్న పండగ అయిన తర్వాత అసలు కాల్ పెట్టడం కూడా ప్లేస్ లేదు. ఇది పార్కింగ్ వచ్చిన తర్వాత ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కన్నా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. రోడ్స్ అనేది ట్రాఫిక్ జామ్ అవ్వదు, మనకి ఫ్యూయల్ సేవ్ అవుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం, మంత్రి కన్నబాబు ఉద్ఘాటన. ఘనంగా రేషన్ ట్రక్కుల ప్రారంభం, హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. నిరంకుశత్వ ధోరణిలో వైసీపీ పాలన, మండిపడ్డ టీడీపీ నేతలు. పలు స్టోర్స్ లో విజిలెన్స్ ఆకస్మిక దాడులు, శాంపిల్స్ సేకరించిన అధికారులు. పూర్తయిన స్మార్ట్ ప్రాజెక్టుల నిర్మాణం, వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.